रंगारेड्डी जिला महेश्वरम नियोजकवर्गंलो मंत्री केटीआर पर्यटिंचारु। नियोजकवर्गंलो 371 कोट्ल रूपायलतो पलु अभिवृद्धि कार्यक्रमालनु आयन मंत्री सबिता इंदारेड्डीतो कलिसि प्रारंभिंचारु। ई संदर्भंगा बडम गेट कॉर्पोरेशनलो एर्पाटु चेसिन सभलो आयन माट्लाडारु। गतंलो ओक मुनिसिपालिटी केंद्रानिकि 1 కోటి रूपायलु अभिवृद्धि पनुल निमित्तं मंजूरु चेस्ते गोप्पगा उंडेदनि प्रस्तुतं केसीआर प्रभुत्వం 100 కోట్లు मंजूरु చేస్తున్నారని తెలిపారు। పట్టణాలలో అనేక ప్రాంతాలలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మాణాలు చేస్తున్నామని అన్నారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెన్షన్లు పెంచుకున్న మనీ అంతే కాక ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు। ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు। ఇట్లాంటి రాష్ట్రాన్ని ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి అడుగడుగునా పైసా సహకారం రాదు। మీరు చూసినారు ఇప్పుడే అక్క చెప్పింది పోయిన అక్టోబర్లో 2020వ సంవత్సరంలో తీవ్రాతి తీవ్రంగా వర్షాలు పడ్డాయి। మీ జల్పల్లి మునిగింది, ఇంకా మీ చాలా మున్సిపాలిటీల్లో చాలా పట్టణాల్లో చాలా కాలనీలకు నీళ్లు వచ్చినాయి। హైదరాబాద్లో కూడా చాలా కాలనీలకు నీళ్లు వచ్చినాయి। మేము అడిగినాం మోడీ గారిని, అయ్యా మోడీ గారు భారతదేశంలో హైదరాబాద్ మహానగరం ఒక ముఖ్యమైన నగరం, దయచేసి మాకు కూడా సాయం చేయండి అని అడిగినాం। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 15-16 నెలలైంది, 60 పైసా కూడా సహాయం చేయలే। శాఖ మంత్రి గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, వారి నాయకత్వంలో ఈరోజు మన ఊరు మన బడి అనే కార్యక్రమం తీసుకొని 7,289 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని 26,000 పాఠశాలలను అద్భుతంగా సంస్కరించుకునే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం। కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క నవోదయ పాఠశాల కూడా ఈ రోజు వరకు మంజూరు చేయదు। కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక కొత్తగా ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఒక్క విద్యా సంస్థను కూడా ఈ రోజు వరకు మనకు మంజూరు చేయలేదు। దేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకి ఇచ్చింది మాత్రం గుండు సున్నా। దేశం మొత్తంలో 16 ఐఐఎంలు మంజూరు చేస్తే తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా। దేశంలో ఇతర ప్రాంతాల్లో ఐసర్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అది మంజూరు చేస్తే మనకి ఇచ్చింది గుండు సున్నా, ఇచ్చింది గుండు సున్నా। కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించున్నాము। సిటీ సరౌండింగ్ లో అర్బన్ ఏరియాలో కొంత గ్యాప్ ఉందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎంత అవుతుందని మంత్రి గారిని అడిగారు। ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్ కు నీళ్లు ఇవ్వాలంటే 1,200 కోట్లు అవుతుందని అప్పటికే మంత్రి గారు ఎక్సైజ్ చేసి పెట్టుకున్నారు। కాబట్టి కేటీఆర్ గారు చెప్పగానే 1,200 కోట్లు మంజూరు ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున మనం ధన్యవాదాలు చెప్పుదాం। వర్షాలు కానీ అంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు చెరువులకు నీళ్లు వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతున్న సందర్భంలో చెరువులకు లింక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్పెషల్గా ఒక కార్యక్రమం తీసుకోండి। భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఇబ్బంది జనాలకు ఉండొద్దు, కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమం జరగాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో మంత్రి గారు 2 నెలల లోపలనే మొత్తం ఎస్టిమేషన్ చేపించి ప్రతి చెరువుకు ప్రతి దగ్గర కూడా నాలా ఎక్కడైతే మిస్ అయిందో నాలా అంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం 850 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినారు। దాంట్లో 100 కోట్లు మనకే వచ్చినాయి। ఈరోజు దాదాపుగా 95 కోట్ల రూపాయలు ఫౌండేషన్ వేస్తున్నారు, దానికి కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం। దీంతోపాటు జల్పల్లి మన దగ్గర కొన్ని రోడ్లన్నీ కూడా మెయిన్ రోడ్లన్నీ ఇబ్బంది ఉందన్నప్పుడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళగానే 1 వీక్లో 40 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చున్నారు। మన పెద్ద చెరువు కూడా చూస్తున్నాం, 10 కోట్లు పెట్టి ఈరోజు బ్యూటీ